Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. CM గా పవన్ కళ్యాణ్ చిరంజీవి కోరిక నెరవేరుతుందా? రాష్ట్రాన్ని ఏలే అవకాశం తన తమ్ముడు పవన్ కళ్యాణ్కు ప్రజలు ఇస్తారని మెగాస్టార్ చిరంజీవి ఆశిస్తున్నారు. తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అన్నగా చిరంజీవి కోరుకోవడంలో తప్పేలేదు. ఎకనామిక్స్లో ఒక సూత్రం ఉంది, అదేంటంటే కోరికలు అనంతాలు, అవి సమకూరు మార్గాలు పరిమితాలు అని. ఇక్కడ పవన్ విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టవచ్చు, జనాలు ఆశీర్వదిస్తే ఎవరైనా ముఖ్యమంత్రి అయిపోవచ్చు. అయితే అందుకు సదరు నేతకు ఉన్న అవకాశాలు ఏంటనేది లాజికల్గా ఆలోచించాలి. సో లాజికల్గా ఆలోచించినప్పుడు పవన్ సీఎం అయ్యే విషయంలో చిరంజీవి ఆశ నెరవేరేందుకు అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఎలాగంటే ఏపీలో 175 అసెంబ్లీ సీట్లున్నాయి. జనసేన అధికారంలోకి రావాలంటే తక్కువలో తక్కువ 88 సీట్లలో గెలవాలి. 88 సీట్లలో గెలవాలి అనుకునే పార్టీ 175 సీట్లలోనూ పోటీ చేయాల్సిందే. అన్ని సీట్లకు పోటీ చేసినా 100% ఏ పార్టీ కూడా గెలవలేదు. అందుకనే తక్కువలో తక్కువ 88 సీట్లు గెలవాలన్నది. మరి జనసేన వచ్చే ఎన్నికలలో ఎన్ని సీట్లకు పోటీ చేస్తుంది? మిత్రపక్షం బీజేపీతోనే కలిసినా 100 సీట్లకు పోటీ చేయగలదు, ఎందుకంటే మిగిలిన సీట్లను బీజేపీకి వదిలేయాలి. మరి 100 సీట్లలో పోటీ చేస్తుందని అనుకున్న జనసేన 88 సీట్లలో గెలవగలదా? ఒకవేళ బీజేపీతో కాకుండా టీడీపీతో పొత్తు పెట్టుకుందని అనుకుంటే పోటీ చేసే సీట్లు బాగా తగ్గిపోతాయి. చంద్రబాబు నాయుడు సీఎం సీట్ను ఎవరికీ వదిలే అవకాశం లేదు, కాబట్టి జనసేనకు మహా అయితే 40 సీట్లకు మించి కేటాయించే అవకాశమే లేదు. మరి పోటీ చేస్తుందని అనుకుంటున్న 40 సీట్లలో ఎన్ని గెలుస్తుంది? సో బీజేపీతో కలిసి పోటీ చేసినా టీడీపీతో పొత్తు పెట్టుకున్నా పవన్కు సీఎం అయ్యే అవకాశం అయితే దాదాపు లేదనే అనిపిస్తోంది. పొత్తులేవీ లేకుండా ఒంటరిగా పోటీ చేస్తే మాత్రమే జనసేన 175 సీట్లలో పోటీ చేయగలుగుతుంది. మరప్పుడు ఎన్ని సీట్లలో గెలుస్తుంది? సో ఏ రకంగా చూసినా 2024 ఎన్నికలలో అయితే చిరంజీవి కోరిక నెరవేరే అవకాశం లేదు. అయితే ఇదే సమయంలో మరో ప్రచారం కూడా మొదలైంది. ఇప్పుడు రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్లో భాగంగానే చిరంజీవి పవన్ను ఆకాశానికి ఎత్తేశాడని అంటున్నారు. ఈ మధ్యనే రిలీజ్ అయిన సినిమా ఆచార్య బోల్తాపడింది. దాంతో ఈ సినిమా రిలీజ్ ముందు మెగాస్టార్ పవన్ ఫ్యాన్స్ను ఆకట్టుకోవడం కోసమే తమ్ముడు నిజాయితీ అని, నిబద్ధతని, సీఎం అని అన్నారని అంటున్నారు. తమ్ముడి గురించి పవన్ భవిష్యత్ ఏంటో అన్నగా చిరంజీవి కన్నా బాగా తెలిసిన వాళ్ళు ఇంకెవరుంటారు?